వెల్కమ్ బ్యాక్. హనుమకొండ జిల్లాలో బీజేపీ జెండాను హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆవిష్కరించారు. దామర మండలం ఊరుగొండ గ్రామంలో వివిధ పార్టీల నుంచి బీజేపీలకు చేరుతున్నారు. అనంతరం బీజేపీలకు చేరుతున్న వారికి కండువా కప్పి ఆహ్వానించారు. పెన్షన్ వస్తలేదు బిడ్డ, మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఇస్తారని పరిస్థితి కనపడుతుంది. అంటే ఇక్కడ పెన్షన్ ఇవ్వలేని ముఖ్యమంత్రి, ఇక్కడ బిల్లులు చెల్లించలేని ముఖ్యమంత్రి, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి, ఇవాళ ఇక్కడ దేశం మొత్తం ఎరగబెడుతున్నట్టుగా ఇవాళ ఈ ప్రచారం చేసుకున్నాము. ఖచ్చితంగా కేసీఆర్ గారు, కేసీఆర్ మంది మాగాదలు, కేసీఆర్ బానిసలని తెలంగాణ పల్లెల్లో తరిమి కొట్టడం వచ్చి వాళ్ళ ముఖాలి అలా గ్రామాలు తిరిగే పరిస్థితి లేదు. ఇవాళ ఇక్కడ మేము ఊరుగొండ గ్రామంలో, ఇది భారతీయ జనతా పార్టీకి పెట్టని కోట, భారతీయ జనతా పార్టీ పెట్టని కోట. అనేక మంది నాయకులకు జన్మించిన గడ్డ మీద జెండా గద్ద కట్టద్దని, జెండా ఎత్తద్దని, మీటింగ్ పెట్టుకోవద్దని, భారతీయ జనతా పార్టీ జైలు కావద్దని చెప్పి ఒప్పుడు జారీ చేస్తారు.